మీ పిల్లలైన మేమంతా మీ వాక్యమును ధ్యానించి తండ్రి మా యవన జీవితంలో దుష్టుడు కానీ లోకం కానీ మా జీవితాల్లో అధికారిగా వ్యవహరించకుండా కేవలం మీ వాక్యానికే మా జీవితంలో పెద్ద పెట్టిన వేస్తూ మా త్రోవలకు వెలుగుగా మీ వాక్యాన్ని తండ్రి కనుపరుచుకుంటూ మా జీవితాన్ని పూర్తిగా మీ వైపుకు నడిపించుకోవడానికి తండ్రి మీ పరిశుద్ధాత్మ సహాయంతో యవనస్తుల కూడికను మొదటి నుంచి మీరు జరిగిస్తున్నారని నమ్ముచున్నాము తండ్రి. మానవతావాదము కానీ దుష్టిన ఆలోచనలు కానీ తండ్రి సంఘం మీద ప్రభావాన్ని కనబరచక కేవలం ప్రతి ఒక్కరూ మీ ప్రేమను అర్థం చేసుకోవడానికి ప్రతి విశ్వాసికి సరళత కలిగిన మనసును అనుగ్రహించండి. వచ్చిన యవన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీరు అల్లరి చేసిన ప్రేమను జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుండగా నేరుగా ముఖాముఖిగా మాతో మీ వాక్యంతో మాట్లాడండి. చెబుతున్న నేను జ్ఞాన ప్రదర్శన మేము చేయక కేవలం తండ్రి మమ్మల్ని మేము మరుగు చేసుకుని మీలువైన మాటలు మేము మాట్లాడుకోవడానికి మీ తరఫున ఒక పాత్రగా నేను ఉపయోగపడడానికి మీ కృపచేత నన్ను వాడతారని ఎదురు చూస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న వారందరి జీవితాలకి నేరుగా ఈ మాటలు మీరు అందిస్తారని కోరుతూ అర్థిస్తూ చిన్న ప్రార్థన క్రీస్తునామాన్ని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. యవనస్తుల కూడికలో ఈరోజు ఒక ప్రత్యేకమైన ఒక ప్రేమ భావాన్ని గురించి మీకు తెలియజేయాలనుకుంటున్నాను. నిజానికి ఈరోజు చెప్పబోయే ఈ లెసన్ ఏదైతే ఉందో దీని కష్టం మీకు తెలియాలి, అప్పుడు దీని యొక్క బరువు మీకు అర్థమవుద్ది. నిజానికి నేను రాత్రి ప్రిపేర్ అయ్యేది మీటింగ్ అయిన తర్వాత, ఇది కాదు ఇప్పుడు చెప్పేది కాదు. ఈ మధ్యకాలంలో కడి దోరపూడి లిమిట్స్లో దోరపూడి భార్య భర్తలకు సంబంధించిన ఒక లెసన్ చెప్పాను పుట్టినరోజు సంబంధించి. మరి ఎంతమంది చూసారో నాకు తెలియదు కానీ తమ్ముడు టైటిల్ పెట్టాడు, భార్య భర్తల బంధాలు బైబిల్ బంధాలా ఏదో టైటిల్ పెట్టాడు. బైబిల్ బంధాల్లో కుటుంబ బంధాలు ఏదో పెట్టాడు, మంచి టైటిల్. ఆ లెసన్ విన్న తర్వాత విపరీతమైన ఫోన్ కాల్స్ వచ్చాయండి. చాలామంది సిస్టర్స్ ఫోన్ చేశారు. ఇతక వాళ్ళ బాధ ఏంటంటే అనతి కాలంలోనే వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళు కలిసి ఉండలేక విడిపోవడానికి వారు చేస్తున్న ప్రయత్నాల పరంపర బాధ ఘోష. వాళ్ళు ఎంతగా బాధపడుతున్నారంటే విడిపోవడానికి సిద్ధమవుతున్నంతగా. నేను కరాఖండిగా ఒకే మాట చెప్పాను, తెలుసో తెలియకో వివాహం జరిగిపోయింది, మరలా వదిలేవాలన్న ఆలోచన తెచ్చుకోవద్దు, అది బైబిల్ ప్రకారం కరెక్ట్ కాదు. ఇంచుమించు ఒక 20 ఫోన్స్ అయినా వచ్చి ఉంటాయండి, పేర్లు చెప్పకూడదు కనుక. కరాఖండిగా మరలా వాళ్ళకి చెప్పింది ఒకే ఒక్కటి, రెండో వివాహం బైబిల్ ప్రకారం చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఆ లెసన్ ప్రిపేర్ అయ్యాడు రాత్రి. అసలు బైబిల్ ప్రకారం వివాహ వ్యవస్థ, బైబిల్ ప్రకారం ఒకవేళ ఇలాంటివి వస్తే, ఒకవేళ అయినే నన్ను బలవంతంగా వదిలి వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి, ఈ క్వశ్చన్ మార్క్కి ఆన్సర్ యంగ్స్టార్స్ అందరూ ఎక్కువగా కుప్పగూలిపోయేది ఇక్కడే కనుక దీని గురించి చెప్పాలను. కానీ సీన్ రివర్స్ అయ్యింది. రాత్రి అంతా నాకు తెలిసి 5 వరకు నేను ప్రిపేర్ అయ్యాను నైట్ అంతా. కానీ ఉదయం తిరిగేసరికి నన్ను ఒక మాట బలవంతం చేసింది, అదే యేసుని ప్రేమ. ఆయన ప్రేమ బలవంతం చేసి ఈరోజు ఇదిగో మీ కళ్ళ ముందుకు ఈరోజు ఇలా వచ్చింది. జరుగుతున్న క్రైస్తవ్యంలో ప్రజెంట్ జరుగుతున్న వాతావరణం మనకు తెలుసు, శ్రమల కాలం, శిలువ ధ్యాన కూడికల సమయం. వారిని విమర్శించడానికి కాదు కానీ వారు ఏ మాటలైతే ఎత్తుకుంటున్నారో ఆ మాటల్లో ఈరోజు మనకు కావలసిన ఒక చక్కటి కావ్యం ఉంది. యంగ్స్టర్స్ అందరూ బాగా వినండి. లవ్ అన్న దానికి డెఫినేషన్ ఈరోజు మనం కొంచెం పరిపూర్ణంగా వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ప్రేమ, యేసుని ప్రేమ, అది దివ్యమైన ప్రేమ అన్నారు కవులు. సౌండ్ కొంచెం పెడతాం. మరికొంతమంది అన్నారు, నా మానవ జ్ఞానముతో నేను వివరించలేని ప్రేమ నా యేసుని ప్రేమ అన్నారు. మరికొంతమంది అన్నారు,
భువి అందించలేని ప్రేమ యేసుని ప్రేమ, మానవులు కొలవలేని ప్రేమ యేసుని ప్రేమ. అదే దివ్యమైన ప్రేమ అన్నారు. ఆయనను పొగడడం గొప్ప సంగతి కాదు, కానీ ఆయన్ని అర్థం చేసుకుని ఆయనకి ఇష్టానుసారంగా బ్రతకడం గొప్ప సంగతి. గమ్మత్తైన సంగతి ఏంటంటే, నా యేసుక్రీస్తు గొప్పవాడని నేను బట్టలు చించేసుకుని గొప్పతనం ఏముండదు. నా యేసుక్రీస్తు వారు గొప్పవాడని నన్ను ఓ రంకి వేసేసినా గొప్పతనం ఏముండదు. నేను ఆయన ప్రేమను అర్థం చేసుకుని పాపాన్ని అంటించుకోకుండా ఎప్పుడైతే బ్రతుకుతున్నానో అప్పుడు గొప్ప సంగతి, అప్పుడు మహిమ. అలాంటి మహిమకరమైన జీవితం మనకు రావాలి అంటే ఆయన జీవితంలోనికి ఒకసారి తొంగి చూద్దాం. యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ కల్వరి గిరిపై కేక వేసింది ఒకరోజు. ఆ కల్వరి గిరిలో వేసిన ఆ కేకని ఈరోజు మనం వినాలి. ఎంత గొప్పగా ఉంటుందంటే ఆ వర్ణన వర్ణించలేనిది. దేవుని ప్రేమ యొక్క బరువు మనకు తెలియాలంటే ఈరోజు సబ్బలు తెచ్చేసాడా? పౌరత్తికి పరలోకానికి ఆయన గురించి అర్థం చేసుకోవడానికి కొంచెం వర్ణన లేదా వివరణ మనకు అవసరం. దేవుడు మానవుడు, దేవునికి దేవునికున్నది మానవుని పట్ల విపరీతమైన ప్రేమ, కానీ మానవునికి దేవుని పట్ల విపరీతమైన ద్వేషం. నిజం నిమ్మలం కూర్చున్నాం కానీ మనం నిజానికి దేవునికి మనకి మహాగాధం ఉంది. ఆ మహాగాధంలో దేవుడంటే అస్సలు పడని పరిస్థితి ఈ మానవ నైజానికి. ఎంతగా పడదంటే, ఏ సృష్టికర్త అయితే సమస్తమును సృష్టించి ఈ సృష్టిలోనికి వచ్చాడో, సృష్టించిన వాడు ఈ సృష్టిలోనికి వచ్చిన తర్వాత ఈ లోకం ఆయనకి ఇచ్చిన ఘన స్వాగతం ఏంటో తెలుసా? పశువుల తొట్టే. చూసారా ఆయనకిచ్చిన ఎల్కమ్ ఎలా చెబుతున్నారో చూడండి. సత్రంలో ఆయనకి స్థలం దొరకలేదు, కానీ పశువుల తొట్టు చాలు నీకు అన్నారు. దేవుని ప్రేమ ఎడల దేవుని పట్ల ఎంత నీచాతి నీచముగా మానవాళి వ్యవహరిస్తుందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనకు తెలియాలి. ఒకరోజు దేవుడు తన ప్రేమను వెల్లడపరచడానికి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని భూమి మీదకు పంపితే, అనతి కాలంలోనే ఈ మానవ నైజం ఏం చేయాలనుకుందో తెలుసా? చంపేయాలనుకుంది. ఎవరు? హేరోదు. బైబిల్ చదువుతున్నప్పుడు హేరోదు చంపేయాలనుకుంటాం, కానీ నిజం చెప్పిన ఆధ్యాత్మిక దృక్కోణంలో మానవుడు దేవుణ్ణి చంపేయాలనుకుంటున్నాడు. అది విషయం. అక్కడ మానవుడికి దేవుడు అంటే నచ్చట్లా. అనతి కాలంలోనే దేవుణ్ణి చంపేయాలనుకున్నాడు. పదుల పదుల సార్లు దేవుణ్ణి చంపేయాలనుకున్నారు. వారి ఆక్రందన, వారి పగ ద్వేషం చివరికి ఎట్లా తయారైందంటే, ఆయన ఎట్లా అయినా చంపాలని అనేక సార్లు కుట్రలు పన్నారు. ఆ దేవాది దేవుని దేవుని స్తుతుడు దైవం యేసుక్రీస్తు ఆయన చంపడానికి చేస్తున్న ప్రయత్నాల పరంపర అనేక పన్నాగాలు పన్నేశారు. చివరికి వారికున్న అతి తీవ్రమైన కోరిక పగ ఏంటంటే, ఆయన ఒక నేరస్తుడిగా నిలబెట్టడానికి ప్రయత్నాలు ఎన్నో చేస్తున్నారు, వారి వల్ల అట్లా. మానవుని గుండెల్లో ఉన్న కోరిక ఏంటో తెలుసా? దేవునికి శిక్ష విధించాలి, దేవునికి శిక్ష విధించాలి, దేవునికి శిక్ష విధించాలని మనుషుడు పెట్టలేకపోతున్నప్పుడు మనిషిని కోరికను తీర్చడానికి దేవాది దేవుని యొక్క కుమారుడు దేవుడు ఆయనే వారి దగ్గరికి వెళ్ళి, మీరు ఎవరిని ఎదుగుతున్నారు అని అడిగాడు. ఆయన ఎవరిని? నజరుడైన యేసుని అనగానే ఆయనను నేనే అన్నాడు. మీ కోరిక ఏంటో నాకు తెలుసు, నన్ను చంపడమే కదా చంపేస్తే అంటే. మానవుని యొక్క తృష్ణ ఎలా ఉందో చూడండి, మానవ నైజం యొక్క కసి ఎలా ఉందో చూడండి. చంపేయాలి అతన్ని, దేవుడిని ఎట్లా అయినా సరే.
వారు తీసుకెళ్ళి న్యాయాధిపీఠంలో న్యాయాధిపీఠం ముందు నిలబెట్టిన తర్వాత న్యాయాధిపతులు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే ఆయన ఎందు ఏ నేరము లేదు, ఆయన నిర్దోషి అని వచ్చిన తర్వాత వారి గుండెల్లో ఉన్న పగ స్వరమై ఏమనరిసిందంటే సిలువ వేయము సిలువ వేయము. చూసారా, ఆయన నేరస్తుడు కాదు అని తెలిసింది, అయినా చంపాలనుకుంటున్నారు. హెరోదు చంపడానికి ప్రయత్నం చేశాడు, ఆ తర్వాత అనేక మార్లు చంపడానికి ప్రయత్నం చేశారు, చివరికి చంపదగడానికి ఏ నేరం కనబడకపోయినా వాళ్ళ నోటంటొచ్చిన గుండెల్లోని యథ ఘోష ఏంటంటే సిలువ వేయము సిలువ వేయము సిలువ వేయము. మానవునికి దేవుని పట్ల విపరీతమైన ద్వేషం ఉందండి, దేవునికి మానవుని పట్ల విపరీతమైన ప్రేమ ఉంది, మనిషికి మాత్రం దేవుని మీద విపరీతమైన పగ ఉంది. ఆ పగ నెరవేర్చుకోవడానికి వారు చేసిన ప్రయత్నం ఏంటో తెలుసా? సిలువ మరణం. యేసుక్రీస్తు వారిని సామాన్యంగా చంపాలనుకోలేదు, సహజ మరణంగా చంపాలనుకోలేదు. మరి ఎట్లా? నీచాతి నీచముగా, ఘోరముగా, ఇంకా అవమానంతో కొరడా దెబ్బలు కొట్టి వస్త్రాలు ఇప్పి అవమానిస్తూ, యూదుల రాజా అని స్వరాలెత్తి హేళన చేస్తూ చివరికి తీసుకెళ్ళి సిలువ వేసి బిగించేశారు. రాయ్ భగవనండి, ఎప్పుడైతే అక్కడ బిగించబడ్డాడో స్పృహలోకి వచ్చిన ఆయన, అప్పటి వరకు మొత్తం ఆయన చుట్టూ ఉన్న వాతావరణం అంతా ఆయనకు అర్థమవుతుంది, నన్ను చంపడమే వీరి ధ్యేయం అని. వారి ఆశ ఏంటో తెలుసా? ఎట్లా అయినా చంపాలి, చిత్రవధ చేసి. లోకమును ఆయన సృష్టించి లోకంలోకి వస్తే లోకమట ఆయనను ఎరుగలేదట, లోకం ఆయన్ని ద్వేషించిందంట. ఎవరి వలనైతే కలిగిందో ఈ లోకం, లోకం అనగానే నక్కలు బరియలు కుక్కలు కాదు మనమే, ఈ లోకం ఏం చేసిందో తెలుసా? ఆయన ద్వేషించి సిలువేసేసింది. సిలువ మీద బిగించబడ్డాడు భగవానంటే ఆయన పెదవులు మెల్లగా కదులుతున్నాయి. సీన్లోకి వెళ్తాం. ఆయన పెదవులు మెల్లగా కదులుతున్నప్పుడు ఆ పెదవుల నుండి వచ్చిన మాట శత్రువులను దూషించడం లేదు. తన్నెవరైతే చంపారో వారి మీద దూషణ మాటలు ప్రవచనాలు పగ సంబంధమైన ద్వేషం ఆయన పలకట్లేదు. మరి శత్రువులను చూస్తూ ఆర్తనాదాలు వ్యక్తం చేయట్లేదు, నన్ను వదిలేయండి అని. పైగా తను హేళన చేస్తున్న వారికి వార్నింగ్ కూడా ఇవ్వట్లేదు, ఏమని, ఇప్పుడు మీ టైము తర్వాత నా టైము అనలా. మరొక మాట ఏంటో తెలుసా? బదులు దూషించలేదు. మరొక మాట ఏంటో తెలుసా? ఆయన కొట్టిన వారి వైపు కూడా కనీసం ఆ సూపుల్లో కూడా నీ పని తర్వాత చూస్తానరాని కూడా అనలా. ఆయన మాటల్లో ఒకే ఒక్క మాట మొదటిగా వెలువడుతుంది, ఏమన్నా తెలుసా? తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగురు. ఈ మాటేనండి పట్టుకుంది ఈరోజు. ఆ మాటల్లోని బరువు ఒక్క మాట చాలు ఈరోజు మనకి 12 అయిపోవడానికి. ఈ ఒక్క మాటే ఈరోజు మనం ధ్యానించబోయేది. ఏడాదికి 7 మాటలు సంఘానికి, సార్వత్రిక సంఘానికి. కానీ నేనంటాను ఏడాదికి ఒక్క మాట అయినా సరిపోదేమో అంట, అంత బరువు ఉంది. ఈ సిలువ ధ్యాన ఈ సందేశంలో మొదటి మాట ఈరోజు మన యవనస్తుల కూడికలో ప్రేమం మనం తెలుసుకోవాల్సినది. ఆయన పెదవుల నుండి వస్తున్న మాట చూడండి, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగురు అన్నాడు. ఆ మాట ఎలాంటి టైంలో పలుకుతున్నాడు చూడండి. శిలువ మరణం మీదకి వెళ్ళిన తర్వాత ఎవరైనా అయితే ఏం చేస్తామండి? ఎవరైతే మనల్ని చంపుతున్నారో, ఎవరైతే మనల్ని ద్వేషిస్తున్నారో, ఎవరైతే మన మీద కుట్రలు పండుతున్నారో, ఎవరైతే మనల్ని దూరం పెట్టాలని చూస్తున్నారో, వాళ్ళ మీద మనమైతే లేనిపోయిన వాడికి విరోధంగా ప్లాన్ మనం డిజైన్ చేస్తాం. కానీ యేసుక్రీస్తు వారు అంటున్నాడు, క్షమించు ప్రభువా, వీరేం చేస్తున్నారో వీరికి తెలీదు. ఎక్కడుందా మాట ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 23:34
23:34 తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనక వీరిని క్షమించమని చెప్పాను. ఏమంటున్నాడు? తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనక వీని క్షమించమని చెప్పాను. యేసుక్రీస్తు వారు 7 మాటల్లో మొట్టమొదటి మాట ఏంటో చెప్పనా? క్షమించమంటున్నాడు. ఇంకా మనం ఆధ్యాత్మికమైన దృక్కోణంలోకి వెళ్ళిపోతే అర్థమవ్వాల్సిన మాట ఏంటో చెప్పనా? ఆయన సిలువ మీద మాట్లాడుతున్న మొట్టమొదటి మాట ప్రార్థన. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడండి. బాగా వినండి. ఈరోజు యంగ్స్టార్స్గా ఉన్నాం కదూ, ఒకరోజు మనకు వృద్ధాప్యం వస్తుంది. ఈరోజు మన ఆరోగ్యంగా ఉన్నాం కదూ, ఒకరోజు మంచం పెట్టే రోజు వస్తుంది. ఈరోజు మనం బాగున్నాం కదూ, ఒకరోజు మన పనులు మనమే చేసుకోలేని రోజులు వస్తాయి. ఈరోజు ప్రసంగాలు చేస్తున్న నేను రేపొద్దున ప్రసంగం మాట్లాడలేని పరిస్థితులు కూడా నాకు రావచ్చు, ఆ వయసు రావచ్చు. ఈరోజు పరిగెడుతున్న నీవు ఒకరోజు పరిగెట్టలేకపోవచ్చు. ఈరోజు ఆరోగ్యంగా యవనస్తులందరూ ఒకరోజు నీ ఆరోగ్యం కుప్పగూలిపోయి చివరికి జీవక్షవంలా బ్రతికే రోజులు ఉంటే శవంలా. అలాంటి రోజుల్లో మనం వస్తే మనం ఏం చేయాలో నేర్పించే ఒక నూతన సందేశం యేసుక్రీస్తు వారు సిలువ మీద నేర్పిస్తున్నారు. ఆయన ఏమి నేర్పిస్తున్నాడు చెప్పిన భగవన్ అంటే, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరగరు. ఎప్పుడైనా మాట అంటున్నాడు, బాగా అబ్జర్వ్ చేయండి. ఏ చేతులైతే కృంగిపోయిన హృదయాలను తట్టి కౌగలిక చేర్చుకున్నాయో, ఏ చేతులైతే అనేకులకు స్వస్థత చేసి అనేకులను వాదార్చాయో, ఏ చేతులైతే అనేక మందికి అన్నం పెట్టాయో, ఈ చేతులను తీసుకెళ్ళి మ్రానికేసి మేకలేసి కొట్టేశారు. ఇప్పుడు ఈ చేతులు స్వస్థతలు చేయలేవు, ఈ చేతులు అనేక మందిని వాదార్చలేవు, ఈ చేతులు ఇప్పుడు సువార్త ప్రకటించడానికి సైగలు చేయలేవు. ఎందుకు? అవి మేకులతో బంధింపబడ్డాయి. ఇక కాలు సంగతికి వచ్చేసరికి చూడండి, అనేక ప్రాంతాలు తిరగడానికి ఊరూరు ఆయన వెళ్ళి అనేక గ్రామాలలో సువార్త ప్రకటిస్తున్న ఆ పాదాలకి, విరిగి నలిగిపోయిన హృదయాల దగ్గరికి నేరుగా వెళ్ళిన ఆ పాదాలకి మ్రానుకు బిగించి మేకలేసి కొట్టేశారు. ఇప్పుడు ఆయన చేతులు పనిచేయవు, ఆయన కాళ్ళు పనిచేయవు. ఏ నోరైతే ఇప్పటి వరకు శిష్యులకు బోధ చేసిందో, ఏ నోరైతే ఇప్పటి వరకు అనేక మందిని శిష్యులుగా చేయడానికి సిద్ధం చేసిందో, వాళ్ళందరూ ఆయన వదిలేసి ఒంటరిగా వెళ్ళిపోయి ఆయన ఒంటరిగా వదిలేశారు. సిలువ మీద ఆయన ఒక్కడు ఉండిపోడు. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే, ఆయన సేవ చేయడానికి మన దృక్కోణంలో ఏ కొసాన ఆయనకు అవకాశం లేదు. ఉందా? లేదు. చేతులు బంధింపబడ్డాయి, కాళ్ళు బంధింపబడ్డాయి, నోటితో మాట్లాడడానికి కనీసం వెళ్ళడానికి కూడా ఆయన శిష్యులు ఎవ్వరు లేరు, ఒంటరిని చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన ఒక్కడే ఒంటరైపోయి వికతజీవిగా ఉండడం. అలాంటి టైంలో ఆయన చేస్తున్న ఒక నూతనమైన పాఠం మనకు నేర్పిస్తున్నాడు. ఏంటో తెలుసా? ఏ పరిచర్య చేయకపోయినా అంతకన్నా గొప్ప పరిచర్య ఒకటి ఉంది, ఓ విశ్వాసి అని చెప్తున్నాడు. ఏంటో తెలుసా? అది ప్రార్థన. ప్రార్థన పరిచర్య గూర్చి మనకు నేర్పిస్తున్నాడు. చూడండి, ఒకరోజు నువ్వు కదలలేకపోవచ్చు, ఒకరోజు నువ్వు మాట్లాడలేకపోవచ్చు, ఒకప్పుడు నీ ఇప్పుడు నడిచిన కాళ్ళు ఒకప్పుడు నడవలేకపోవచ్చు, ఈరోజు బాగున్న పరిస్థితులు రేపు బాగోకపోవచ్చు, నువ్వు మంచం పడేసి ఇంకా నేను ఎందుకు బతుకున్నానయ్యా అనుకునే రోజుల్లో నీకు ప్రశ్న వస్తున్నప్పుడు గుర్తు చేసుకో, నువ్వు ఇంకా బతుకున్నావంటే ఒకే ఒక్క ఆన్సర్, నువ్వు ప్రార్థనా పరిచర్య చేయని దేవుడు చెబుతున్నాడు. అర్థమైతే అమోహం, అర్థమైతే ఆధ్యాత్మిక తీవ్రతలో ఒక మెట్టు ఎదుగుతాం. ఒకసారి ఆలోచించండి, నేను ఏ పని చేయలేకపోతున్నాను, చాలామంది వాపోతుంటారు. మీరు యవనస్తులయ్యా, చక్కగా చేస్తున్నారు, 15-16 సంవత్సరాల వయసుకే దేవుని పనిని మీరు చేయందుకున్నారు, ఈరోజు బాగా చేస్తున్నారు. మీ రోజుల్లో మాకు తెలుసుంటే మేము కూడా బాగా పరిగెడదాం అయ్యా, కానీ ఓపిక లేదు, పరిగెట్టలేకపోతున్నాం, తిరగలేకపోతున్నాం, ఏం చేయాలి నాకు అర్థం కాలేదని అంటున్న పెద్దవారులారా, విశ్వాసులారా, ప్లీజ్ అబ్జర్వ్, మీ గొప్ప పరిచర్య ఉంది. అదేంటో తెలుసా? అనేకుల కొరకు ప్రార్థన చేయటం గొప్ప పరిచర్య అండి. అది
రాజుల కొరకు, విశ్వాసుల కొరకు, సువార్త ప్రకటన చేస్తున్న వారి కొరకు, సహోదరుల కొరకు, శత్రువుల కొరకు, అందరి కొరకు నువ్వు ప్రార్థన చేసే పరిచర్య ఉంది. చెయ్యి. అదే ఈరోజు యేసు ప్రేమ మనం బలవంతం చేస్తుంది. ఆయన ఎలాంటిది నేర్పిస్తున్నాడు చూడండి. ఆయన సేవకు సీక్రెట్ ఏంటో చెప్పనా? ఒకే ఒక్క మాట. పండితులు మాట్లాడిన మాటే నేను మాట్లాడుతున్నా, ఇది కొత్త సంగతి ఏమీ కాదు. బైబిల్లో ఉన్న పురాతనమైన సంగతులే నేను మాట్లాడుతున్నాను, ఇవి నూతన సంగతులు ఏమీ కావు. ఆయన గొప్ప మినిస్ట్రీ జరిగించడానికి సీక్రెట్ ఒకే ఒక్కటి. ఆయన సేవకు రావడానికి యోర్దాన్ నది ఒడ్డుకు వచ్చిన వెంటనే లోకసువార్త 3:17 మనకు కనబడుతుంది. ఆయన ఒడ్డునకు వచ్చిన వెంటనే మనకు కనబడేది ఏంటో తెలుసా? ప్రార్థనతో ఆయన సిద్ధమవుతాడు పరిచర్యకి. 17 ఒకసారి చూడండి, లూకా సువార్త 3:21 లూకా సువార్త 3:21 ప్రజలందరూ బాప్తీసం పొందినప్పుడు యేసు కూడా బాప్తీసం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరువబడి పరిశుద్ధాత్మ శరీర ఆకారముతో పావురము వలె ఆయన మీదకి దిగి వచ్చెను. చూసారా? ఆయన పరిచర్య చేయడానికి ప్రారంభపు మెట్టు ఏమేస్తున్నాడు చూడండి, ప్రార్థన. ఆయన పరిచర్య ముగించడానికి సిలువ మీద చేస్తున్న ముగింపు పరిచర్య ఏంటో తెలుసా? ప్రార్థన. గొప్పదండి సేవ. పరిచర్య ప్రార్థనతో ప్రారంభమైంది, పరిచర్య ప్రార్థనతో ముగుస్తుంది. రోగుల కొరకు ప్రార్థన చేశాడు, పాపుల కొరకు ప్రార్థన చేశాడు. అనేక సమయాల్లో, అనేక పరిస్థితుల్లో, అనేక ప్రదేశాల్లో ఆయన చేసింది ప్రార్థన. చివరికి సిలువ బలియాగంలో ఆయన చేస్తున్నది ప్రార్థన. ప్రార్థనకి ఎంత ఇలువ లేకపోతే యేసుస్వామి అంత సమయాన్ని ఇచ్చేస్తాడా చెప్పండి? ప్రార్థన అంత గొప్పది. ఆ ప్రార్థనలో మొట్టమొదటి మాట ఏంటో చూడండి. సిలువ మీద 7 మొట్టమొదటి మాటే ప్రార్థన. ప్రార్థన చాలా బలమైన కార్యములు జరిగిస్తుంది. కానీ మనం ప్రార్థన చేయం, స్టైలిష్గా చేస్తాం ప్రార్థనలు. మనం హాయ్ హాయ్ బాయ్ బాయ్ అన్నట్టు, అవునా? మన ప్రార్థనలు ఎలా ఉంటాయి చెప్పండి. చాలాసార్లు చెప్తుంటాను కదా, ఏమని చేస్తారో తెలుసా? ఇప్పుడు ఉద్యోగస్తులు అనుకోండి, ఉదయం వెళ్ళిపోయేటప్పుడు ఎలా చేస్తారో తెలుసా ప్రార్థన? వాళ్ళ ఆవిడకి చెప్తారు చూసారు, ఆ హాయ్ బాయ్ బాయ్ ఈవినింగ్ కలుద్దాం అన్నట్టు, అలా 2 చెప్పేసి దేవునికి వెళ్ళిపోతారట కాలం అని. ఇదా ప్రార్థన అంటే. ప్రార్థన అంటే గుర్తుంచుకోండి, నీ మనసును కేంద్రీకరించి, నువ్వు దేవుని దగ్గర మోకరించి, నువ్వు దేవునితో మాట్లాడుతూ నీ హృదయంలో ఉన్న మాటను పూర్తిగా ఆయనకు అప్పచెప్పడం, ఆయన దగ్గర నుండి సమాధానం పొందుకోవడం. మరొక భక్తిని సవాల్ చేసే మాట ఒకటి చెప్తాను, మన భక్తిని ప్రశ్నించే ఒక మాట ఒకటి చెప్తాను. ఆయన ప్రార్థన ఎవరి కొరకు చేస్తున్నాడంటే, మొండు ప్రశ్నకు మొండు సమాధానం, ఆయనను చంపుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఈ మాట నిజంగానండి అనేక మందిని ప్రేమించేలా చేస్తుంది, అవునా? మనల్ని ఎవరైతే మనకు శత్రువులుగా డిజైన్ చేయబడుతుంది, లేదా వాళ్ళకి వారు తీర్చిదిద్దుకుంటున్నారో, ఎవరైతే మనకు విరోధులుగా మారిపోతున్నారో, ఎవరైతే మనల్ని హింస పెట్టాలని చూస్తున్నారో, వాళ్ళ మీదకి మనకు కోపం రాదు. ఇది సీక్రెట్. ఆయన చంపుతున్నారు, చంపేస్తున్నారు ఇక కొన ప్రాణంతో ఉన్నప్పుడు. ఇక ప్రాణాలు పోయే సమయంలో మన భక్తిని సవాల్ చేసే మాట ఏంటి తెలుసా? శత్రువు కొరకు ప్రార్థన చేయడం. యేసుక్రీస్తు వారు ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు అంటే, తను చంపుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. చంపుతున్న వారి కొరకు వద్దు, కానీ నేను తిడుతున్న వారి కొరకు ప్రార్థన చేయగలవా? అంతలేదు మనకి. ఏ నేనేం తప్పు చేశానని అంటాం మనం, బేసిక్గానే ఉన్నాను కదా. ఎలా మాట్లాడతాం మనం? నేను ఏ తప్పు చేశానని నన్ను ఎందుకు అంత నిందిస్తున్నారు? నా ఎక్స్ప్లెనేషన్ నాకు ఉంటుంది. కానీ యేసుక్రీస్తు వారిని చూడండి, బదులు దూషించక, వ్యతిరేకముగా వారికి ఏమీ మాట్లాడక. ఆయన చంపుతున్నవారు, ఆయన చంపుతున్నారండి, మామూలుగా చంపుతున్నారు, అవమానంతో చంపుతున్నారు ఆయన్ని. పిడుగుద్దులు గుద్దారు, కొరడాలు కొడుతున్నారు చివరికి ఆయన చంపడానికి ప్రయత్నాలు చేస్తున్న చివరి క్షణాల్లో ఆయన చేస్తున్న ప్రార్థన చూడండి, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగురు గనక వీరిని క్షమించు తండ్రి అన్నాడు. ఎంత ప్రేమ! క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తుంది చూడండి. ఇంత గొప్ప ప్రేమ ఆయన మాట్లాడుతుంది. ఒక్కసారి మరలా ఆ మాట నెమరు వేయండి. యేసు తండ్రి
వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వీరిని క్షమించమని చెప్పాను. ఏమంటున్నాడు తండ్రి? వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు తండ్రి అన్నాడు. చాలా మాటలు ఉన్నాయండి. ఆ ఒక్క మాటలో మన భక్తిని ఎతకడం ప్రారంభించాలి. కానీ అబ్బో, మన లబ్బురుపరిచే సంగతులు ఎన్నో ఉన్నాయి. అక్కడ మీకు ఒక విషయం చెప్పనా, యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థనకి సమాధానం వచ్చిందంటే మీరు నమ్మగలరా? నమ్మాలనే చరిత్ర చెప్తుంది. తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగురన్న ప్రార్థనకి సమాధానం వచ్చింది. ఎంత సమాధానం వచ్చిందంటే 3,000 మంది ఆయన లోనికి రావడం జరిగింది. ఎట్లా అనుకోవచ్చు? మనకు అర్థమయ్యేది ఏంటో తెలుసా? పేతురు యొక్క వాక్చాతుర్యంతో లేదా పేతురు యొక్క ప్రసంగంతో 3,000 మంది వచ్చారనుకుంటాం. నో 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 నో, అది కాదు. పేతురు ప్రసంగంతో 3,000 మంది రాలేదు. సిలువ మీద యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థనకు జవాబే 3,000 మంది మారారు. మనం ఎట్లా చెప్పగలం బ్రదర్? మీరు ఎందుకు వాక్యాన్ని వక్రీకరిస్తున్నట్టుంది అని మీరు అనుకోవడానికి వీలు లేకుండా బైబిల్ మనకు ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం అందరూ చూడాలి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 13వ వచనం నుండి అబ్రహాము ఇస్సాకు యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచియున్నాడు. ఏమంటున్నాడు? అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచియున్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి, పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వాణ్ణి నిరాకరించి నరహంతకుడైన మనుషుడు మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపను. జరుగుతున్న సందర్భం చూడండి. పేతురు గారు లేవనెత్తుతున్నారు. ఏమన్నా తెలుసా? మీ కొరకు వచ్చిన జీవాధిపతిని మీరే చంపేశారు. పిలాతు ఆయన నేరస్తుడు కాదని జడ్జిమెంట్ ఇస్తే మీ కేకలు గోసై అనేక మంది ఏకమై మీరు చేసిన కార్యం ఏంటో తెలుసా? ఆ జీవాధిపతి జీవాన్ని మానవుడిగా ఉన్నప్పుడు తీసేశారు అంటూ యేసుక్రీస్తు వారి మాటను ఉటంకిస్తూ ఏమంటున్నాడు చూడండి 17వ వచనంలో. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసితిరని నాకు తెలియను. ఏమర్థం అవుతుందా మాటల్లో మీకు? పేతురు యొక్క గుండెల్లోని ఆ బరువు ఒక్కసారి మీరు చూడండి. మీరును మీ అధికారులను తెలియక చేసిదిరని ఈ మాట ఎక్కడో విన్నాం. ఈ మాట ఇప్పుడే ఎక్కడో విన్నాం. కల్వరి గిరిపై యేసుక్రీస్తు వారు పలికిన మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు గనక క్షమించు అని ఆయన క్షమాభిక్ష పెట్టాడు. ఆర్తనాదనాలు చేశాడు. అనేక మంది పక్షాన్ని విజ్ఞాపన చేశాడు. ఇప్పుడు దానికి సమాధానం వస్తుంది ప్రేతురు ప్రసంగం ద్వారా. మీ అధికారులను మీరును మీకు తెలియక ఆయన సిలివేశారు, అందుకే మేము క్షమించాడు అంటాడు. చూసారా? మీరు తెలియక చేసిన దాన్ని, మీరు తెలియక చేసిన దాన్ని, మీరు తెలియక చేశారని మీ పక్షాన్ని విజ్ఞాపనం చేశాడు ఎవరు? యేసుక్రీస్తు. దానికి సమాధానపు జవాబు లేదా దేవుడిస్తున్న జవాబు ఏంటంటే, ఇదిగో పేతురు ప్రసంగం ద్వారా ఆయన ప్రార్థనా బలం, పేతురు యొక్క ప్రసంగం 3,000 మంది మార్పుకు కారణం. ఆయన చేసిన ప్రార్థన వ్యర్థముగా మిగిలిపోలేదు. ఆయన చేసిన ప్రార్థనకు సమాధానం రాకుండా పోలేదు. ప్రార్థన గుర్తుపెట్టుకో. ఒక భక్తుడు ఏమంటాడు తెలుసా? ప్రార్థనకు ఎలుపుల ఏమీ లేదట, అన్ని ప్రార్థనలోనే ఉన్నాయట. చూసారా? ప్రార్థనను దాటిపోయేది ఏది లేదు. అది ఏ పరిస్థితి అయినా, ఏ వ్యక్తి అయినా ప్రార్థనను దాటి బయటికి వెళ్ళడం అనేది అసాధ్యము. మీకు ఒక సీక్రెట్ చెప్పనా? సువార్త చెప్తున్నా తప్పించుకుని తిరగొచ్చేమో కానీ వాడి కొరకు ప్రార్థన చేస్తే ఎక్కడ తప్పించుకు తిరుగుతాడు? వాడు వల్ల అవుతాం. అందుకే వాడి కొరకు ప్రార్థన చేయాలి. దేశిస్తున్న వారి కొరకు,
మళ్ళీ హింసిస్తున్న వారి కొరకు, సిలువకు శత్రువులుగా నడుస్తున్న వారి కొరకు, మనకు విరోధులుగా తయారవుతున్న వారి కొరకు భక్తిలో తీవ్రత కలిగి మనం అర్థం చేసుకోవాల్సిన మొట్టమొదటి మెట్టు సిలువలో మాట్లాడిన మొట్టమొదటి మాట, తండ్రి వీరేవి చేయించున్నారు, వీరెరుగురు గనక వీరు క్షమించు తండ్రి. ప్రార్థన పరిచర్ చాలా గొప్పదండి, చాలామందికి తెలీదు. ప్రసంగాల కన్నా ఎక్కువగా కదిలించేది అంటే చెప్పిన ప్రార్థన వ్యక్తులను కదిలిస్తాయి. నన్ను అడిగితే పేదూరు ప్రసంగం కాదు కానీ ఆ రోజు మారడానికి కారణం ప్రభు ప్రార్థనే. మరొక మాట, మరలా మాటకొద్దాం, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక. మరొక కోణంలో ఈ మాట ఏంటో తెలుసా, విజ్ఞాపన అన్న. పరిశుద్ధాత్మ దేవుడు జరగబోయే కార్యాన్ని బాగా వినాడు, జరగబోయే కార్యాన్ని క్రీస్తు పూర్వమే బాగా వినాడు. క్రీస్తు పూర్వం యెషయా కాలంలో అప్పుడే దీన్ని ప్రదర్శన చేశాడండి ఒక రచనగా. ఏమని రచన చేస్తున్నాడు చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టదును, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును, ఏలయనగా మరణము నొందునట్లు అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేశను. ఇది నెరవేర్పే జరుగుతుంది సిలువలో మొట్టమొదటి మాట. తాను తిరుగుబాటు చేసిన వారి మీదకి ఏం చేస్తున్నాడంట, ఆయన విజ్ఞాపన చేస్తున్నాడని ఎప్పుడో చెప్పాడండి క్రీస్తు పూర్వం. ఆ క్రీస్తు పూర్వం చెప్పిన ఆ ప్రవచన నెరవేర్పు యేసుక్రీస్తు వారి మొట్టమొదటి మాట అది, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. మన కఠినమైన సమస్య ఏంటో చెప్పిన, మనం మాట్లాడే మాట ఏంటో చెప్పిన, వీళ్ళ వేస్ట్ అండి, వీళ్ళ కొరకు ప్రార్థన చేసిన అంటాం మనం అను, ఎందుకన్నా నోరు ఊరకే మనకు ఫ్రీగా ఉంటుంది కదా, బ్రహ్మాండంగా అంటాం. వీళ్ళ సిలువుకి శత్రువులు అండి, వీళ్ళకి ఎంత వాక్యం చెప్పినా వేస్ట్ అండి, వీరు మారండి అని ఒకవేళ నువ్వు నిందారోపణ చేస్తే ఒక్కసారి నీ కన్నులెత్తి సిలువు మీద ఏలాడుతున్న యేసుక్రీస్తుని చూడు. ఆయన అనలేదు వీరు మారరు, ఆయన అనలేదు, ఆయన చేసింది ఏంటో తెలుసా, మారతారు తండ్రి క్షమించేవారు. వారి కొరకు విజ్ఞాపన చేసి ఆయన ప్రార్థన జవాబును అందుకున్నాడు పెంతెకొస్తు దినమున. అనేక మంది మారిపోయారు ఆ రోజు. మరొక మాట ఏంటో చెప్తున్నా, ఈ మాట మనం బాగా ఆలోచించాలండి. యేసుక్రీస్తు వారు అనేక మందిని స్వస్థ చేస్తున్నప్పుడు వారు పాపాలు కూడా క్షమించాడు, అవునా, క్షమించాడు కదా, బిడ్డా నీ పాపాలు క్షమింపబడ్డాయ్యా అన్నాడు. కానీ వింతైన ప్రశ్న ఏంటంటే, ఇక్కడ మాత్రం వీరి పాపాలు నేను క్షమించకుండా ఎవరిని క్షమించమంటున్నాడు, దేవుణ్ణి. ఎందుకు ఈయన క్షమించకూడదా, ఈయన క్షమాభిక్ష పెట్టకూడదా, ఆయన చేసిన జీవితంలో అనేక సార్లు పాపాలు ఎలా క్షమించాడో చూడండి. ఒకసారి రిఫరెన్స్ చూద్దాం, మత్తయి సువార్త 9వ అధ్యాయం, త్వర త్వరగా ముగించుకుంటాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనం, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకనిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను అన్నాడు. ఏంటట, ఆ రోజు వ్యాధిని నయం చేసుకోవడానికి స్వస్థత పొందడానికి పక్షవాతంతో ఉన్నవాడు ఒకడు వస్తే వాడిని చూసి యేసుక్రీస్తు వారు అన్న మాట ఏంటో తెలుసా, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అన్నట్టు. మరొక మాట చూద్దాం, లూకా సువార్త 7వ అధ్యాయం 48వ వచనం, మీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. ఎక్కడ చూడండి,
విస్తారమైన నీ పాపములు క్షమింపబడి ఉన్నవు తల్లి అన్నాడు. ఆ రోజు అక్కడున్న ఆ కుమారుని క్షమించాడు, ఇక్కడ ఈ స్త్రీని క్షమిస్తాడు. పాపాలను క్షమించే అధికారం యేసుక్రీస్తుకు ఉంది. ఆ రోజు శిష్యులు అన్నారు, ఔరా ఇది తగదు, మానవుడుగా ఉన్న నీవు దైవంగా వ్యవహరిస్తూ ఎందుకు మనుషుల పాపాలు క్షమిస్తున్నావు? ఇది నీకు వల్ల పడదు, ఇది దయా దేవదోషణ అన్నారు. మనుషులవై ఉండి నువ్వు దేవునిగా ఎందుకు వ్యవహరిస్తున్నావు? మనుషులు పాపాలు క్షమించే అధికారం దేవునికి తప్ప మనుషులకి లేదు. వారు అన్న మాట నిజమే, కానీ వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే యేసుక్రీస్తు మనిషిగా కనబడుతున్న దేవుడు. అది మనం ఆలోచించాల్సింది. ఈ మధ్యకాలంలో కొంతమంది సహోదరులు ఆయన దేవుడు కాదు. బాధపడవలసిన విషయం ఏంటంటే ఆయన దేవుడు అన్నందుకంటే వీళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయట. ఇదేంటి ఆయన దేవుడు అంటే నీ మనోభావాలు దెబ్బతిన్నావు ఏంటి? ఇదే క్రూరత్వం. ఇంకా ఆయన చంపాలని దూసే స్వభావం ఇది. యేసుక్రీస్తు వారు మానవుడిగా కనబడుతున్న దేవుడు, పరిపూర్ణ మానవుడు, పరిపూర్ణ దేవుడు. రెండుగా ఉన్న ఆయన, ఆయన బ్రతుకున్నప్పుడు భూమి మీద ఉన్నప్పుడు గుర్తించండి, ఆయన బ్రతుకున్నప్పుడు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? అనేకుల పాపాలు క్షమిస్తున్నాడు. కానీ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడికి వచ్చేసరికి ఆయన క్షమించట్లేదు. మరి తండ్రిని క్షమించమని అడుగుతున్నాడు. ఎందుకు? ఎందుకు అక్కడే బరువు ఉంటుంది? ఎందుకు చెప్పనా? ఎవరి పక్షాన్నైతే వ్యవహరించాలనుకున్నారో, ఎవరి కొరకైతే ఆయన వచ్చాడో, ఆకాశానికి భూమికి మధ్యన సిలువు మీద అటు పాపి ఇటు పాపి మధ్యలో ఉన్నది కూడా పాపే. ఎవరు ఆ మధ్యలో ఉన్న పాపి అంటే నువ్వు నేను. అది మనస్థానం. మనస్థానాన్ని ఆయన తీసుకొని ఇప్పుడు ఆయన పాపిగా ఉన్నాడు ఆ ఇద్దరి మధ్య. గమ్మత్తైన సంగతి ఏంటంటే ఇప్పుడు ఆయన పాపిగా ఉన్నాడు, ఆయనకి దైవికమైన హక్కులు వర్తించవు. ఆయన బ్రతుకున్నప్పుడు లేదా ఆయన సిలువెక్కక మునుపు అనేక పాపాలు క్షమించడానికి దైవికమైన హక్కులు ఉన్నాయి ఆయనకి. ఇప్పుడు ఆ హక్కులు కూడా పోయాయి. ఎప్పుడు చెప్పనా? ఆయన పాపిగా ఇప్పుడు మన పక్షాన ఉన్నాడు సిలువ మీద. మనుషులందరి పక్షాన ఇప్పుడు ఆయన పాపి. ఇప్పుడు ఆయన ఎవరి పాపాలు క్షమించలేడు. ఆయన పాపాలు కూడా ఆయన అంటే మన పాపాలు ఆయన పాపాలు అయ్యాయి. మరలా ఆయన పాపం చేసాడు అనుకోకండి. ఆయన పాపాలను కూడా ఆయన క్షమించుకోలేడు, మన పాపాలు అవి. ఇప్పుడు చేసేది ఒకే ఒక్కరు ఎవరో తెలుసా? తండ్రి అయిన దేవుడు. అందుకే విజ్ఞాపన చేస్తున్నాడు. చూసారా? మన కొరకు పరలోకాన్ని వదిలేశాడు, మన కొరకు జీవాన్ని జీవాధిపతి అయిన ఈయన మన కొరకు ఆవిరైపోయే జీవితంలోకి వచ్చాడు. చివరికి మన కొరకు దైవత్వాన్ని పోగొట్టుకున్నాడు శిలువ మీద. చివరికి పాపిగా అయిపోయాడు. అప్పుడు అంటున్నాడు, తండ్రి దీన్ని క్షమించవయ్యా అని అడుగుతున్నాడు. ఎందుకు? నేను ఈ సిలువెక్కక మునుపు నేను క్షమించాను. ఆ క్షమాపణ అయితే వచ్చింది, కానీ శిక్ష మాత్రం నేనే భరించాలి. ఒక అబ్బాయి క్వశ్చన్ అడిగాడు సెమినార్లో, నాకు గుర్తుంది. ఏమనంటే, నోటితో క్షమించవచ్చు కదా, ఎందుకు మళ్ళీ సిలువేయడం అని. క్షమాపణ ఉంటుంది, కానీ శిక్ష మాత్రం అనుభవించాలి. గుర్తించండి, దావీదుని క్షమించాడు, పనిష్మెంట్ తప్పిందా? లేదు, శిక్ష భరించాలి. యేసుక్రీస్తు తన పాపాలను క్షమించాడు బ్రతుకున్నప్పుడు, అనేకులను అనేకుల పాపాలు క్షమించాడు. మరి శిక్ష ఎవరు అనుభవిస్తారు? ఆయన అనుభవించాలి. అందుకే ఆయన సిలువెక్కాడు, అందుకే ఆయన రక్తాన్ని గార్చాడు, అందుకే ఆయన పాప అయిపోయాడు. మన స్థానంలో ఆయన నిలబడిపోయి అటువైపు పాప ఉన్నాడు, ఇటువైపు పాప ఉన్నాడు. ఈ యవనస్తుడైన యేసుక్రీస్తు మధ్యన వేలాడుతూ ఆయన దైవికమైన హక్కులన్నీ పోగొట్టుకుని ఒంటరిగా అంటున్నాడు, తండ్రి వీని క్షమించవయ్యా అని. చూసారా? శత్రువును క్షమిస్తున్నాడు, పాపులైన మనల్ని క్షమిస్తున్నాడు, చివరికి తన దైవికమైన హక్కులన్నీ పోగొట్టుకున్నాడు. అందుకే పూర్వం పాట అండి అది, మంచి పాట రాశారు. యేసుక్రీస్తు ప్రేమ కావి అని ఎంత బాగా వర్ణించాడంటే కవి, నిజంగా మీరు మనసు పెట్టి వినటి కళ్ళంటే కన్నీళ్ళు వస్తాయి, మీకు మనసు లేకపోతే రావు. ఆ మాట, ఆ పాట వింటున్నప్పుడు నిజంగా ఎన్నిసార్లు ఏడవచ్చు మనస్ఫూర్తిగా. ఏడాలనుకున్నవారు లైట్స్ ఆపేస్తాం ఏడ్చేసి. దేవుని కొరకు నిజముగా మీరు ఒక్కసారి మనసు పెట్టి వినండి, మంచి పాట అండి. అందులో ఉన్న రెండు మాటలు చెప్పనా? ప్రేమ, యేసుని ప్రేమ, భువులో మనుషులు కొలవలేని ప్రేమ. అక్కవంటాడు,
భువి అందించలేని ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, నీడలాంటి గతించిపోయే ప్రేమ, పిల్లల ప్రేమ, కలలా కరిగిపోయే ప్రేమ, స్నేహితుల ప్రేమ, మోసం నిత్యం నిలిచే ఒకే ఒక్క ప్రేమ, నా దివ్య స్వరూపమైన యేసుని ప్రేమ. మంచి పాట ఒకసారి వినండి, మళ్ళా కలుద్దాం.
5వ అధ్యాయం ముగించుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు మీ పరలోకమందున్న తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. బాగవినండి, జరుగుతున్న సందర్భం చూడండి. ఇది కొండ మీద ప్రసంగం, అవునా? 5, 6, 7 అధ్యాయాలన్నీ మనకు అనిపించేది యేసుక్రీస్తు వారు కొండ మీద చేస్తున్న ప్రసంగం. ఆ కొండ మీద ప్రసంగంలో శిష్యులకు లేదా క్రైస్తవ్యానికి నేర్పిస్తున్నది ఏంటంటే, మిమ్మల్ని ద్వేషిస్తున్న వారిని లేదా మీకు శత్రువులుగా సిద్ధమవుతున్న వారిని మీరు ఏం చేస్తారంటే, మిమ్మల్ని ద్వేషిస్తున్న వారిని గురించి మీరు ఏం చేస్తారు, ప్రార్థన చేయండి అన్నట్టు. శిష్యులకు ఒక బలమైన మాట నేర్పిస్తున్నాడు చూడండి. చాలామంది మత గురువులు, మత నాయకులు వారు పెట్టిన నీతి సూత్రాలు వాళ్ళే పాటించలేక దాటేశారు చాలా పరిస్థితుల్లో, మనకు తెలుసు. వారు చెప్పిన గొప్ప సంగతులు వారే పాటించలేకపోయారు. కానీ యేసుక్రీస్తు వారిని అబ్జర్వ్ చేయండి, ఆయన శిష్యులకు చెప్పడమే కాదు, మరి సిలువ మీద చేసి చూపిస్తున్నాడు చూడండి. కొండ మీద ప్రసంగంలో ఆయన చెప్పాడు, మీ శత్రువులను క్షమించండి అని. అది శిష్యులకు మాత్రమే నాకు వర్తించదంట్లా, ఆయన చెప్పినది అక్షరాలు ఆయన పాటిస్తున్నాడు చూడండి. అది యేసుక్రీస్తు అంటే. ఆయన చెప్పడమే కాదు, జీవించి కూడా మన జీవితాలకు ఒక అర్థాన్ని తీసుకొస్తున్నాడు. మీరు ఎట్లా ఉండాలి, మీ శత్రువులుగా ఎవరైనా మీరు వ్యవహరిస్తే వారిని క్షమించండి. ఎందుకో తెలుసా, అందులో ఉన్న గొప్ప ఆనందం ఏంటో, సిలువ మీద నేను అనుభవిస్తున్న సమాధానాన్ని మీరు చూడండి అని పెందుకు వస్తుంది అని మనకి జవాబు ఇస్తున్నాడు. కనుక ఈరోజు ముఖాముఖిగా మిమ్మల్ని కోరుకున్నది ఒకటి, మీకు ఎవరైనా ఎనిమిస్ ఎక్కువైపోతున్నారు అనుకోండి, వాళ్ళని చూసి ఒకే మాట అనండి, ఐ లవ్ యూ బ్రదర్ అని, గాడ్ బ్లెస్ యూ బ్రదర్ అని చెప్పు. మనల్ని ఎవరైనా బాగా హింసిస్తున్నారనుకోండి, ఈ మాట నిజంగా చాలా నేర్పిస్తుందండి, వాళ్ళ మీద ధ్యాసం పెంచుకోవాల్సిన అవసరత లేదు. దేవుళ్ళో నేను ఆనుకోవడానికి, దేవుని మీద నేను ఆనుకోవడానికి దేవుడు నాకు ఇస్తున్న గిఫ్ట్స్ అన్నమాట వీళ్ళందరూ. ఎందుకు ఊరికి ఇలా కుళ్ళిపోతున్నాడు ఈ కుళ్ళుమొహం వాడు అనుకోకూడదు, వాడు అలా కుళ్ళిపోతున్నాడు అంటే నేను దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలన్నమాట. నేను దేవునితో మాట్లాడడానికి నాకు గొప్ప అవకాశం ఇస్తున్నాడు దేవుడు, అది మనం నేర్చుకోవాల్సింది.
నాకు వ్యతిరేకంగా నేను మంచిగా ఉన్నా, నాకు ఎందుకు ఇంత వ్యతిరేకత చూపిస్తున్నారంటే దేవుడు తన దగ్గరికి నేను లాక్కోవడానికి చూస్తున్నాడు. తన ఎదుట నువ్వు ఉండాలని, తన మీద నువ్వు ఆనుకోవాలని, నిన్ను ఎవరైతే నిందిస్తున్నారో వారి కొరకు నువ్వు రోధించి ప్రార్థన చేయాలని, అప్పుడు నేను నీ జీవితంలో సమాధానం ఎలా ఇస్తున్నానో నువ్వు చూడాలని దేవుడు ఇచ్చేస్తున్నాడు. అది మనకు దేవుడిస్తున్న గిఫ్ట్. ఆ రోజు యేసుక్రీస్తు వారు మనకు అదే నేర్పిస్తున్నారు. ఆయన అంటున్న మాటల్లో ఎన్ని అర్థాలు ఉన్నాయో చూడండి. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక. ఒక్క మాట, ఆ సిలువలో పలికిన ఒకే ఒక్క మాట ఎన్ని కోణాల్లో మనకు దర్శనమిస్తుంది. ఒకటి, మానవుని ద్వేషం ఏదైతే ఉందో, పగ ఉందో, ఆ పగను చల్లార్చడానికి ఆయనే వారి చేతుల్లోకి వెళ్ళాడు. మరొకటి ఏంటో తెలుసా, తన చెప్పిన దానికైన కట్టుబడి పాటించాడు. మరొకటి ఏంటో తెలుసా, శత్రువులను కూడా ఎట్లా ప్రేమించాలో కొన ప్రాణంలో ఉన్నప్పుడు కూడా కనీసం వాళ్ళని తృణీకరించక ప్రేమించి చూపించాడు. మరొక విషయం ఏంటో చెప్పిన, వారు చేసింది మహాపాపం. ఒక క్వశ్చన్ రావాలి మీకు హేతువాదబద్ధంగా. హేతువాద సంబంధమైన ప్రశ్న ఏంటో చెప్పిన, వారు ఏమి చేశారో వారికి తెలియక చేసినప్పుడు ఎందుకెందుకు ఇంత గోస అనుకోవాలి? అంతే కదా, వారు ఏం చేశారో వారికి తెలియక చేసినప్పుడు మరలా ఇంత ఎక్స్ప్లెనేషన్ అవసరమా అనుకోవాలి మనం మానవత్వవాదంలో. కానీ విషయం ఏంటో చెప్పిన, తెలిసి చేసినా తెలియక చేసినా పాపము పాపమే. దేవుని దృష్టి కోణంలో నువ్వు తెలిసి చేసావా తెలియక చేసావా కాదు, అది కాదు ప్రశ్న. నువ్వు మొత్తం మీద పాపం చేసావు, పాపానికి మూల్యం చెల్లించాల్సిందే. చూస్తారు ఇది ఒకసారి లేవ్యాకాండం ముగించుకుందాం. లేవ్యాకాండం 5వ అధ్యాయం, లేవ్యాకాండం 5వ అధ్యాయం 15-16 వచనాలు. ఒకడు యెహోవాకు పరిశుద్ధమైన వాటి విషయంలో పొరపాటున పాపము చేసిన తాను చేసిన అపరాధమునకు నీవు ఏర్పరచు ఎలా చెప్పున పరిశుద్ధమైన తులముల విలువ గల నిర్దోషమైన పొట్టేలను మందలో నుండి అపరార్థ పరిహారార్థ బలిగా యెహోవా యొద్దకు వాణిని తీసుకొని రావలెను. చూసారా, బహుశే కాలంలోనే దేవుడు ఏమైనా వ్యక్తీకరిస్తున్నాడంటే, తెలుసో తెలియకో పొరపాటున వాడు చేసింది, వాడు చేసిన తెలిసి చేసిన తెలియక చేసిన అది పాపం, దానికి మూల్యము చెల్లించాల్సిందే. నేను తెలియక ఆయన సిలివేశానన్నా పాపమే, ఆయన తెలిసి సిలివేశానన్నా పాపమే. మొత్తం మీద మనం పాపం చేసాం. మానవులైన మనమంతా ఆయన మీద ద్వేషాన్ని తీర్చుకోవడానికి ఆయన చంపేశాం. ఆయన జీవాన్ని 3 రోజులు సమాధిలో బంధించాలనుకున్నాం. కానీ విచిత్రం ఏంటో తెలుసా, తెలిసి చేసినా తెలియక చేసినా పాపం అన్న సంగతి దైవానికి తెలుసు కనుక అందుకు అడుగుతుంది దైవం. ఏమన్నా తెలుసా, వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు, తెలిసి చేసినా వీరిని క్షమించాలి ప్రభువా, తెలియక చేసినా నువ్వే వీరిని క్షమించాలి. మరొక మాట చూడండి, సంఖ్యాకాండం ధృవీకరించడానికి 15వ అధ్యాయం, సంఖ్యాకాండం 15వ అధ్యాయం 22-24 వచనాలు. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 22-24 వచనాలు. యెహోవా మోషేతో చెప్పిన ఈ ఆజ్ఞలన్నిటిలో యాజకుడు సర్వసమాజము యెహోవాకు ఇంపైన సువాసనగా ఉండుటకై దహన బలిగా ఒక కోడెదూడను దాని నైవేద్యమును పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను సిద్ధపరచాలి. మొత్తం మీరు అధ్యాయం అంతా స్టడీ చేయండి, అది తెలియక చేసినా కూడా బలి నైవేద్యాలు అర్పించాలి. 2 అధ్యాయులు మనం కలుపుకుపోతే మోసే కాలంలోనే తెలియక చేసినా ఏం చేయాలట, మూల్యం చెల్లించాలట. మోసే కాలంలో తెలియక చేసిన అన్న పదం వర్తిస్తుందేమో కానీ ఈ కాలంలో వర్తించదు, గుర్తించుకోండి. ఇప్పుడు వర్తించదు, ఇప్పుడు తెలిసి చేశానా తెలియక చేశానా ఇప్పుడు వర్తించదు. ఎందుకో తెలుసా, మన నిర్లక్ష్యమే మన మీద నేరస్థాపన చేస్తుంది. తెలియదు అనడానికి నీ దగ్గర గ్రంథం పెట్టాడు దేవుడు, నీ నిర్లక్ష్యం చదవకపోవడం. తెలియదనుకోవడం ఆయన సిలువలో చరిత్రలో కనబడుతున్నాడు, తెలియదనడానికి ఇక వంక లేదు. మోసే కాలంలో అయినా శరతో కొంచెం మనం సరళత కలిగి మాట్లాడుకోవచ్చేమో కానీ ఈ శకంలో ఇక ఆ మాటకి అవకాశమే లేదు.
బైబిల్లో దేవుని మనసును వ్యక్తీకరించాడు. బైబిల్ ద్వారా తన కుమారుని లోకానికి పంపి తన ప్రేమను ఎల్లడి చేశాడు. ఇంకా నాకు తెలియదంటే ఆయన ఊరుకోడు. ప్రతి ఒక్కరిని మృతుల్లో నుండి లేపిన వాణి యందు సంధించాడట. ఆయన ఎదుటే అందరినీ నిలబెట్టాలనుకున్నాడట. ఆయన ద్వారా ఆయనకి కీర్తి రావాలనుకున్నాడట. ఇదంతా నాకు తెలియదంటే కుదరదంటాడు దేవుడు. అక్కడ ఒక ఎందుకంటే మన ఇండియన్ పీనల్ కోడ్లేనో మనకు తెలుసు కదా. మన భారత శిక్షాస్మృతిలోనే కత్తిచ్చిన అడిగితే నాకు శిక్ష వేస్తారని నాకు తెలియదు అంటే కుదురుద్దా? నాకు ఆ సెక్షన్ తెలియదంటే ఏ సెక్షన్ పెడుతుంది అంటే కుదురుద్దా? ఇది మర్డర్ కేసు అవుతుందని నాకు తెలియదు, అంత నాలెడ్జ్ లేదంటే నాకు శిక్షాస్మృతి అంటే ఒప్పుకుంటుందా? దేశాన్ని ఇలా అంటే నేను దోషిగా అవుతానన్న సంగతి నాకు తెలియదని అంటే కుదురుద్దా? సెక్షన్ నీకు తెలియకపోయినా శిక్ష మాత్రం రెడీగా ఉంటుంది. ఇది ఎంత వాస్తవమో నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. అందుకే మన పక్షాన యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారో తెలుసా? విజ్ఞాపనం చేస్తున్నాడు, తండ్రి ఈ మానవాళికి తెలియదు తండ్రి, వీరిని క్షమించు. ఈ బలమైన ప్రేమ మనల్ని బంధిస్తుంది. ఈ ఏడు మాటల్లో మొదటి మాట ఈరోజు మనకి ఈ యవనస్తుల కొడుకులో, నీకెవరైతే ఎనిమీస్ ఉన్నారో వాళ్ళకి క్షమించు. ఎందుకంటే మనకి ఈ వయసులో ఎక్కువ ఎనిమీస్ ఉంటారు కదా. ఈ వయసులో ప్రతి ఒక్కడు మనకు శత్రువే. మన ఫోన్ ఇవ్వకపోయినా శత్రువు అయిపోతాడు, మనం చెప్పింది వినకపోయినా శత్రువు అయిపోతాడు, మన ఫోన్ టైంకి ఎత్తకపోయినా శత్రువు అయిపోతాడు, మనం చెప్పింది వినకపోయినా శత్రువు అవుతాడు. ఇలాంటివి మనకు వస్తే గుర్తుంచుకో, నీ కళ్ళెత్తి సిలువు మీద ఏలాడుతున్న యేసు వైపు చూడు. ఆయన చంపుతున్న వారిని కూడా చూసి ఆయన ఏం చేశాడో తెలుసా? క్షమించాడు. శత్రుత్వం ఈ వయసులో పెంచుకున్నావు అనుకోండి, ఒకవేళ నువ్వు నేరాల్లో కనుక ఇరుక్కుపోతే నీ లైఫ్ ఆ రోజే కా లాస్ట్ అయిపోతుంది. కనుక యంగ్స్టర్స్ అందరికీ నేను ఇచ్చే ఒక భరోసా లేదా క్షమించిన ఒక సందేశం, సిలువ సందేశం, మీకు ఎవరైతే ఎనిమిస్ ఉన్నారో వాళ్ళని క్షమించండి. ఈరోజు వారి కొరకే ఎక్కువ ప్రార్థన చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత తండ్రి వాడిని క్షమించి తండ్రి, మీకు విషయం చెప్పినా నిజంగా మీరు ట్రై చేసి చూడండి. మీకు ఎవరైతే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారో వారి కొరకు మీరు విజ్ఞాపన కంటిన్యూ చేయండి. ఎక్కువ రోజులు ఎన్ని రోజులు చేస్తారో చేయండి. వాడు నిజంగా ఒకరోజు మీతో మీ దగ్గరికి వచ్చి అలా ప్రేమగా మాట్లాడతాడు. నేను చూశాను ఇలాంటివి జరుగుతాయి. మీకు ఎవరైతే ఘోరాతి ఘోరంగా మీకు విరోధంగా తయారవుతున్నారో వాళ్ళని ఏమనకండి. ఎందుకు చెప్పండి, మీరు ఏదోటి అనేసారనుకోండి, దేవుడు మీ పక్షాన్ని ఏమంటాం? అందుకే మనం ఏం చేయాలి తెలుసా? సైలెంట్గా ఉండిపోవాలి. వాడు అంటున్నప్పుడు, మన మీద పన్నాగాలు పడుతున్నప్పుడు, మన మీద బ్యాడ్ పబ్లిసిటీ చేస్తున్నప్పుడు, లేదా మనల్ని ఏదో ఒక రకంగా పనికిమాలను చేయడానికి చూస్తున్నప్పుడు మనం చేయాల్సింది ఒకే ఒకటి, మౌనం. నువ్వు మౌనంగా ఉన్నావు అనుకో, దేవుడు నీ పక్షాన సౌండ్ వేస్తాడు. నువ్వు సౌండ్ ఇచ్చేసుకున్నావు అనుకో, నీ ఫలం నువ్వు పొందావని దేవుడు కలగజేసుకోడు. అందుకే మనం అనుభవించవలసిన ఒక సీక్రెట్ ఉంది, నువ్వు వెళ్ళి వాడి కొరకు ప్రార్థన చే. మారితే వాడు ధన్యుడు, మారకపోతే దేవుడికి అన్యుడి కన్నా దారుణంగా వాడిని కొడతాడు. కనుక యేసుక్రీస్తు నేర్పిస్తున్న ఈరోజు మనకి సిలువలో మొట్టమొదటి మాట, ఏడు మాటల్లో ఒక మాట, తండ్రి వీరేమి చేయించున్నారు వీరెరుగురు కనుక క్షమించు అంటారు. ఈ మాట ధైర్యంగా అని అంటే అప్పుడే మన నిజమైన క్రైస్తవులు, దేవుని పిల్లలు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, అవును తండ్రి, అందరితో నేరుగా మీరు మాట్లాడుతున్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. ఈ ప్రేమను మేము వర్ణించలేనిది, భూమిలో కొలవలేనిది తండ్రి, మనుషుల ఊహలకి జ్ఞానమునకు అందనిది. అనుభవించినప్పుడే మా జీవితాలకు తండ్రి మీ యొక్క ఆలోచన ఏంటో మాకు అర్థమవుతుంది. మీ పిల్లలతో మీరు మాట్లాడారని మేము నమ్ముచున్నాము తండ్రి. జ్ఞాపకం చేసుకోండి, విన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సంఘాలు చిదిగిపోవడానికి కారణం, సహోదరుల మధ్య ఐక్యత లేకపోవడానికి కారణం, యవన జీవితాలు తండ్రి కూరుకుపోవడానికి గల కారణం, క్షమించే గుణం లేకపోవడం తండ్రి జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే సంఘంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారో వారికి తండ్రి మంచి మనసును అనుగ్రహించండి, వారిలో ఉన్న స్వార్థ చింతన తీసివేయండి తండ్రి. ఎవరైతే యవన బిడ్డలు ఉన్నారో తండ్రి, ఎవరైతే తండ్రి ఒకరిని ఒకరు ద్వేషించుకుంటున్నారో వారందరికీ మంచి మనసును కలగచేయండి తండ్రి. మీ కుమారుని యొక్క సారూప్యత కొన ప్రాణంలో కూడా మాకు నేర్పిస్తున్న సమాధానము తండ్రి, అవును తండ్రి, అలాంటి భక్తిలోనికి మేము వెళ్ళాలని ఆయన మాటలు మమ్మల్ని సవాలు చేస్తున్నాయి. మేము ఎంత భక్తి చేసినా, మేము ఎన్ని ప్రసంగాలు చేసినా తండ్రి, మేము ఎన్ని ఊర్లు తిరిగినా ఈ క్షమాపణ గుణం మాలో లేనప్పుడు, ఈ ప్రార్థన జీవితం మాలో లేనప్పుడు తండ్రి,
మేము ఎందుకు పనికిరాని వారు. మీ కుమారుడు మాకు నేర్పిస్తున్నాడు తండ్రి, జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన పిల్లలందరినీ మీ జ్ఞాపకాల్లో ఉంచండి తండ్రి, వారికి మంచి మనసును అనుగ్రహించండి. మరి ముఖ్యంగా తండ్రి, ప్రతి నెల జరుగుతున్న యవనస్తుల కూడిక తండ్రి, ఎటువంటి తండ్రి భయానకమైన వాతావరణానికి గురికాక, శత్రువు పన్నుతున్న పన్నాగాలకు తండ్రి ఇది ఆగిపోక తండ్రి, ఎప్పుడు ఇదే ఇది అంచెలంచెలుగా ఎదుగుతూ అనేక మంది యవనస్తులను బాగు చేయడానికి తండ్రి ఇది మరింత పెద్ద వేదికను మీరు చేస్తారని నమ్ముచున్నాము తండ్రి. తండ్రి సాతానుడు దుష్టుడు తండ్రి మాలో కుతంత్రములు పుట్టిస్తూ యవనస్తుల జీవితాన్ని మరలా తండ్రి వాళ్ళలోనికి లాక్కోవడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలన్నీ ఆది నుండి అలా జరుగుతున్నాయి. మీ వాక్యాన్ని బట్టి మేము బేరీ చేయగలం. వాడిని వెదిరించే స్వభావం మాకు అనుగ్రహించండి తండ్రి. మీ పనికి ఆటంకాలు కలగడానికి గల కారణం తండ్రి మాహం అన్న సంగతి మేము గుర్తించడానికి సహాయాన్ని అనుగ్రహించండి. యవనస్తులందరినీ నడిపించడానికి తండ్రి ఇక్కడ ఎవరైతే ముఖ్య పాత్రగా వ్యవహరిస్తున్నారో వారందరికీ తండ్రి బాధ్యతను తండ్రి ధైర్యాన్ని భక్తిని వారి జీవితంలో పుట్టించండి. మరి ముఖ్యంగా వచ్చిన యవన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇంకనూ ఏవైతే రహస్య పాపాల్లో కొనసాగుతున్నారో తండ్రి వారిని పిలవండి తండ్రి, వారితో మాట్లాడండి. మీ వాక్యం చేత వారిని పట్టుకోండి తండ్రి. వారి జీవితాల్లోనికి ఒకసారి మీరు తొంగు చూస్తున్నారని గ్రహింపును వారికి అనుగ్రహించండి తండ్రి. వారి జీవితాల్లో ఎంత పాపంలో వారు కూరుకుపోతున్నారో వారితో మాట్లాడండి. ప్రేమంటూ లోకంలో బాధ్యతలు మర్చిపోయి శరీరాన్ని అపవిత్రపరచుకుంటున్న తండ్రి అనేక యవనస్తుల వలె మేము ఉండకూడదని మీ అనాది సంకల్పం. అందుకే మమ్మల్ని ప్రేమించి తరగతులు జరిగిస్తున్నారని గ్రహింపును అనుగ్రహించండి తండ్రి. వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాలను దీవించండి, వారి అక్కర్లు తీర్చండి. ఈ తరగతులు నిరంతరం ఇలా జరుగుతూ తండ్రి వృద్ధాప్యం వరకు తండ్రి అనేక మంది యవనస్తులను తండ్రి మేము ఎందు తట్టి నిలబెట్టడానికి మాకు కూడా మాదిరికరమైన బ్రతుకులను అనుగ్రహించండి తండ్రి. మేము చేయలేనిది మీరు చేయగలరు, మా ప్రసంగాలు మార్చలేనిది మా జ్ఞాపన తండ్రి మీ ప్రార్థన మార్చగలరు తండ్రి. కాపాడండి, మరలా మేము కలిసి మాట్లాడుకోవడానికి అనుకూలమైన సమయమును జ్ఞానమును మాకు అనుగ్రహించండి. వచ్చిన వారందరి హృదయాలు పొడవబడడానికి సహాయాన్ని అనుగ్రహించండి. తిరిగి వెలుచునగా వారి ప్రయాణాల్లో మీతో అనుగ్రహించండి. మరొకసారి విజ్ఞాపన అర్థిస్తూ తండ్రి మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా సంఘంలో ఉన్న పక్షపాత ధోరణి తీసిపోయండి. మా సంఘంలో ఉన్న తండ్రి సాతాను యొక్క తంత్రాలు తొలగించండి తండ్రి. మా సంఘం అనగా మీరు మీ కుమారుడు రక్తమిచ్చి సంపాదించిన ఈ స్థానిక సంఘం తండ్రి, వారి బాధ్యతను వారికి జ్ఞాపకం చేయండి. ఈ సంఘంలో జరుగుతున్న ఈ మానసిక క్షోభను తొలగించండి తండ్రి. సంఘాన్ని చూసి ఆనందించే సమయమును మాకు అనుగ్రహించండి. ఈ బరువును మరింతగా మోయడానికి కావలసిన శక్తిని జీవమును జ్ఞానమును మాకు అనుగ్రహిస్తారని కోరుతూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ చిన్న ప్రార్థన క్రీస్తు నామాన్ని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు.